దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. రైతులు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగనుంది. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు 21 డిమాండ్లతో భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. సామాన్య ప్రజలు, రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల అజెండాగా భారత్ బంద్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్, సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాలు 21 డిమాండ్లతో ఈరోజు భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. అయితే పాక్షికంగానే ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. యథావిధిగా రోజువారీ కార్యకలాపాలు చాలా నగరాల్లో, పట్టణాల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. రైతు కూలీలు ఎవరు కూడా ముఖ్యంగా పనులకు వెళ్లకుండా నిరసన తెలపాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఈ భారత్ బంద్ కొంత ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చక్కా జామ్స్ జాతీయ రహదారులపైకి ముఖ్యంగా రైతు కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా వెళ్లి ట్రాఫిక్ జామ్స్ ముఖ్యంగా రవాణాను నిలుపుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. అలాగే రైల్ రోకో కార్యక్రమాలు, అలాగే ధర్నా కార్యక్రమాలకు కూడా ఈ రోజు ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సామాన్య ప్రజానీకం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే విద్యార్థులు, యువత, వీరి ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ఎజెండాగా ఈ రోజు ఈ భారత్ బంద్ కి వ్యవసాయ కార్మిక సంఘాలు, ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ధరల పెరుగుదలను నియంత్రించడంతో పాటుగా నిత్యావసరాలను జీఎస్టీ నుంచి మినహాయించడం, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం, రైతుల పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటుగా రైతులకు పెన్షన్లు, అలాగే కనీస వేతనం, ఉపాధి కల్పన, ఈ విధంగా అనేక డిమాండ్లు, ముఖ్యంగా ఉచిత విద్య, అలాగే విద్యార్థులకు నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిలుపుదల చేయడం, అలాగే కనీస వేతనాన్ని 26,000కు పెంచడం, ఈ విధంగా సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇటు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న అంశాలపైన గతేడాది ఢిల్లీ తాల్కటోరా స్టేడియంలో జరిగిన ఒక సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని, అందులో భాగంగానే ఈ రోజు భారత్ బంద్ కి కేంద్ర కార్మిక సంఘాలు అలాగే సంయుక్త కిసాన్ మోర్చా కూడా పిలిపివ్వడం జరిగింది. ప్రస్తుతం నిరసన కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యంగా అన్ని ముఖ్యంగా కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ఇటు వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటుగా ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఈ భారత్ బంద్ కు మద్దతు తెలపడం జరిగింది. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నిరసన కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. మరోపక్క రైతాంగం కూడా ఢిల్లీకి ముఖ్యంగా ఢిల్లీ చలో నిరసన కార్యక్రమానికి అడ్డుకోవడంతో వారు కూడా ముఖ్యంగా గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా రైతు నాయకులు కూడా ఈ రోజు 4వ రోజు పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దుల్లో తమ నిరసనని కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చలు జరిగినా కూడా కేంద్ర మంత్రులు అలాగే రైతులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టబద్దత విషయంలోనూ, అలాగే రైతు డిమాండ్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి భేటీ కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి మరోసారి చండీగఢ్ వేదికగా సమావేశం కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఓవరాల్ గా ముఖ్యంగా సామాన్య ప్రజానీకం, రైతులు, అలాగే కార్మికులు వీరందరూ ఎదుర్కొంటున్న సమస్యల ఎజెండాగా ఈ రోజు భారత్ బంద్ అనేది కొనసాగుతుంది. అలాగే ఇటు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళన కూడా కొనసాగుతోంది. థ్యాంక్ యూ గోపి.